हेलो ऑल वेलकम टू द मास्टर्स एजुकेशन यूट्यूब चैनल नेनु मी सत्य ई वीडियो मनम वच्चेसी सीपीगेट 2021 एडमिशन प्रोसेस संबंधी रेंडु मुख्यमैन अपडेट गुरिंचि अयिते तेलुसुकुंदाम सो फस्ट थिंग एंटी अंटे हॉस्टल एडमिशन गुरिंचि एंड सेकंड वन वच्चेसी जॉइनिंग रिपोर्ट अनेदी कॉलेज लो सबमिट चेयडम गुरिंचि सो ई रेंडु गुरिंचि अयिते क्लियर कट इन्फर्मेशन अयिते तेलुसुकुंदाम सो मनकि एंटी अंटे हॉस्टल एडमिशन प्रोसेस अयिते रजिस्ट्रेशन अनेदी स्टार्ट अयिंदी अंड जनवरी 4th तोटी एंड अवुतुंदी अनेदी मनकि तेलुसु इदि एवरि कोसम अंटे ओन्ली फस्ट फेज लो सीट अलॉट अयिन स्टूडेंट्स कोसम अंटे फस्ट फेज लो सीट एवरिकैते अलॉट अवुतुंदो वारंदरू खच्चितंगा एंटे सो मी ओक रिलेवेंट डॉक्यूमेंट्स तोटि अप्लिकेशन फिल चेसुकोनी अदि हॉस्टल ऑफिस लो अयिते सब्मिट चेयाल्सि उंटुंदि दानिकि संबंधिंचिन प्रासेस गुरिंचि अयिते एक्सप्लेन चेशानु अंड अदर यूनिवर्सिटीज अंटे लाइक केयू कावच्चु अंड अदे विधंगा एसयू कावच्चु अंड अदे विधंगा महात्मा गांधी कावच्चु सो इला डिफरेंट डिफरेंट यूनिवर्सिटीज अयिते इंका प्रासेस अयिते स्टार्ट अवलेदु आफ्टर संक्रांति स्टार्ट अवुतुंदि एंदुकंटे वाळ्ळु ऑफलाइन लो सर्टिफिकेट वेरिफिकेशन अनेदि चेयडं जरुगुतुंदि काबट्टि ओन्ली ओईदि मात्रमे प्रेजेंट अनेदि प्रासेस अनेदि स्टार्ट अयिंदि मिगता ए यूनिवर्सिटीज कूडा इंका స్టార్ట్ అవ్వలేదు సో మీరు కాలేజీలో వెళ్ళేసి జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్తారు కదా సో అప్పుడు అడగండి మీరంతా సో ఎప్పుడు ఉంటుంది హాస్టల్ ప్రాసెస్ ఏంటి అనేది సో మీరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మేము కొత్త కొత్త అప్డేట్స్ అనేది ఇవ్వగలుగుతాం సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో వచ్చేసి సబ్ క్యాంపస్ వాళ్ళకి హాస్టల్ ఇచ్చారు లాస్ట్ టైం ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది క్లియర్ కట్గా తెలియదు సో ఇలాంటి సో మెనీ డౌట్స్ ఉంటాయి కాబట్టి సో మాకున్న రిఫరెన్స్ ద్వారా అయితే మేము ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటాం అండ్ అందులో కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పలేము ఎందుకంటే సో మీ ఇలాంటి వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సో మీ వీడియోస్ అయితే కలెక్ట్ చేస్తాం సో ఈ విధంగా ఏంటి అంటే హాస్టల్కి సంబంధించి అయితే ఏదైతే ఓయూ క్యాంపస్ ఉందో మీకు అలాట్మెంట్ మెసేజ్ రావడం కానీ ఇదంతా వచ్చేసి అయితే సంక్రాంతి తర్వాత వస్తుంది అండ్ సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా మ్యాక్సిమం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు సో మేబీ మనకు త్వరలో డేట్స్ అనేది అనౌన్స్ చేయొచ్చు సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ కోసం సో మిగతా యూనివర్సిటీస్ లైక్ కేయూ కావచ్చు అదేవిధంగా ఎస్యూ కావచ్చు ఎంజియూ కావచ్చు అండ్ పియూ కావచ్చు పియూ కావచ్చు అండ్ జేఎన్టీయూ సో వీరికైతే ఏంటంటే ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే ఏం రాలేదు హాస్టల్ గురించి సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకో మీరు అఫీషియల్ అడ్మిషన్ రాకపోయినా కూడా ఏంటంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కాలేజ్లో సో మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది హాస్టల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన అప్డేట్ అయితే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే జాయినింగ్ రిపోర్ట్ సో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ప్రాసెస్ మీకు తెలిసిందే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వారు ఏంటి అంటే సో ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు అండ్ సేమ్ టైం పేమెంట్ అనేది చేస్తారు ఇది చేసిన తర్వాత మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ అయితే మ్యాండేటరీగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనకు అవకాశం ఇచ్చారు ఏంటి సెకండ్ ప్లేస్కి సైడ్ అయ్యే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు మనకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు సో ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్ కావచ్చు అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు మీరైతే మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మనకు జాన్ 5th లోపే సబ్మిట్ చేయాలి నేను ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చెప్పాను సో జాన్ 5th అనేది లాస్ట్ డేట్ ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది అయితే ఈ రోజు సాయంత్రం వరకు మనకు తెలుస్తుంది సో ఖచ్చితంగా మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ రిపోర్టింగ్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి సో ఎవరైతే ఇప్పటివరకు మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయలేదో సబ్మిట్ చేయండి సార్ ఏంటంటే నేను థర్డ్ ప్లేస్కి సైడ్ అవ్వాలనుకుంటున్నాను ఎలా పరిస్థితి అంటే సో జిరాక్స్ సబ్మిట్ చేయండి మీ అక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేయండి సో టీసీ ఒరిజినల్స్ అనేది నేను తర్వాత ఇస్తాను సార్ అని చెప్పొచ్చు మీరు సో ఆ విధంగా ఏంటంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే తర్వాత సబ్మిట్ చేస్తామని కూడా చెప్పేసి మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీ సీట్ అనేది సో రిజిస్టర్ చేసి అయితే పెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఏంటి అంటే కాలేజ్కి అయితే వెళ్ళాలి మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డేట్ అయితే మనకు ఈ రోజు ఓకే సో హాస్టల్ ఆఫీస్ ఏంటంటే ఫ్రెషర్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నిన్ననే లాస్ట్ డేట్ అండ్ ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సెకండ్ ఫేజ్ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు సో అప్డేట్ అయినాక వెయిట్ చేయండి సో మన అప్డేట్ అనేది అయినట్లయితే ఏంటి అంటే మన హాల్ టికెట్ డీటెయిల్స్ కొట్టగానే సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ హాస్టల్కి సంబంధించి కానీ ఎనీ అదర్స్ లైక్ ఏంటంటే మీరు పీజీలో జాయిన్ అయ్యారు సో పీజీలో సిలబస్ ఎలా ఉంటుంది అండ్ కోర్సెస్కి సంబంధించిన అప్డేట్ ఏంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి స్కాలర్షిప్లో డౌట్స్ ఏంటి ఇలాంటి ప్రతి డౌట్ గురించి అయితే మన ఛానల్లో ప్రీవియస్లో చాలా టాపిక్స్ అయితే ఉంటాయి సో వాటిని చూసినట్టుగా మీకు క్లారిటీ వస్తుంది సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేను చెప్పట్లేను మన కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి సో మన ఛానల్ని ఫాలో అయినట్లయితే ఎనీ అప్డేట్ తెలుస్తుంది మీ కోర్స్ రిలేటెడ్ అయితే సో ఇది మనకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ థ్యాంక్ యూ ఆల్.